నేను రజాక్ రుక్మిణి కోట జనసేన పార్టీలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈయనకి సంబంధించే ప్రత్యర్థులంతా కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టారు, నాదెండ్ల మనోహర్ గారిని పక్కన పెట్టారు, జనసేన పార్టీ నాయకులను పక్కన పెట్టారు, పొత్తుల్ని పక్కన పెట్టారు. తెరపైకి తీసుకొస్తుంది ఎవరిని అంటే రుక్మిణి కోట. ఈమె లేనిదే జనసేన పార్టీ లేదన్నట్లుగా, ఈమె లేనిదే జనసేన పార్టీలో అసలు ఏ పని జరగవన్నట్టుగా, ఈమె లేనిదే పవన్ కళ్యాణ్ గారితో ఎవరు కలవలేరన్నట్టుగా, ఈమె లేనిదే జనసేన పార్టీలో చిన్న చీమ కూడా పక్కకు అడుగు వేయలేదన్నట్లుగా ప్రత్యర్థులు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే జనసేన పార్టీని ఓవరాల్ గా టేక్ ఓవర్ చేసిన రుక్మిణి కోట అన్న స్థాయిలో కలరింగ్ అవడం అయితే జరుగుతుంది. సో నిజంగా ఈమెకి ఎంత స్ట్రెంగ్త్ ఉందంటే ఏముండదు. ఇప్పుడు రిసెప్షన్లో ఒక మనిషిని పెడతావు, అలా అన్నంత మాత్రాన హోటల్ మొత్తానికి అధికారం ఆమె కాదు కదా. ఆమె ఏం చేస్తుంది, వచ్చే వాళ్ళకి వెళ్లే వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే చెప్పిద్ది, ఎవరైనా కలవాలంటే కనుక దానికి సంబంధించి ఏదైనా ఇంటిమేట్ చేయాలని చేసిద్ది, లేదంటే కనుక ఒక హోటల్ తీసుకుంటే కనుక రిసెప్షన్లో ఒక మనిషి ఉంటే కనుక ఆమె ఏం చేస్తుంది, హోటల్లో ఈ గదులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి సర్దుబాటు చేస్తుంది. సో పార్టీ అన్న తర్వాత మరి పార్టీని ఆర్గనైజ్ చేసే భాగంగా కమ్యూనికేషన్లో భాగంగా కొంతమంది వ్యక్తుల్ని ఆటోమేటిక్గా నియమిస్తారు, అది రుక్మిణి కోట కాకపోతే ఇంకొక మనిషి. ఇప్పుడు ఈమెపై ఒక గన్ను ఎక్కుపెట్టి పవన్ కళ్యాణ్ గారినో నాదెండ్ల మనోహర్ గారినో జనసేన పార్టీ నాయకుల్లో కాల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జనసేన పార్టీ మొత్తాన్ని కూడా ఈమె హోల్డ్ చేస్తుంది, ఈమె కనుసన్నలో జరుగుతుంది. ఈమె లేకపోతే జనసేన పార్టీ లేదు, పవన్ కళ్యాణ్ గారు ఈమె మాట తప్ప వేరే వాళ్ళ మాట వినరు అనేది ఇప్పుడు ప్రత్యర్థులు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నటువంటి విషయం. సో సామ వేద దండోపాయాలు వాడేస్తారు, అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టారు, జనసేన పార్టీని భయపెట్టాలని చూశారు, జనసేన పార్టీ కార్యకర్తలు నిలువరించాలని చూశారు. విశాఖపట్నం దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు ఏం జరిగిందో మనం అంతా చూసాం. జనసేన పార్టీ విషయం ఇవన్నీ అయిపోయినాయి, పవన్ కళ్యాణ్ గారు దేనికి లొంగట్ల ఏకంగా పొత్తులు పెట్టేసుకున్నాడు, టీడీపీ పార్టీతో ఇప్పుడు ఉన్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారిని టార్నిష్ చేయాలంటే ఎలాగా? పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ గారు బయటకు వచ్చారు లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్లో. రేణుదేశాయ్ గారిని కొన్ని టీవీ ఛానల్ పిలిచి పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతుంటే ఆమె అనుకున్నదట ఏదో పాజిటివ్ నోట్లు అడుగుతున్నారు అనుకుందట, కానీ జనసేన పార్టీని డ్యామేజ్ చేయడం కోసం వీళ్ళు అడుగుతున్నారు అనేది రేణుదేశాయ్ గారు తర్వాత తెలుసుకున్నారట. ఇప్పుడు రుక్మిణి కోట విషయంలో కూడా ఇప్పుడు రేణుదేశాయ్ గారు కానీ ఆయన మాజీ భార్యలు ఎవరైనా సరే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి చెప్పడైతే జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళెవరూ వర్కౌట్ కావట్లా. సో ఆయన మాజీ భార్యలు ఎవరు కూడా ఆయనకి అగెనిస్ట్గా మాట్లాడట్లా, జనసేన పార్టీలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ ఎవరు కూడా ఆయనకి అగెనిస్ట్గా మాట్లాడట్లా. సో అగెనిస్ట్గా ఎవరు దొరుకుతారా, సో ఎవరిపై గుడ్డగాల్చి ముఖం మీద వేస్తే కనుక డ్యామేజ్ అవుతుందా అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు జనసేన పార్టీలో, ఒకళ్ళు రుక్మిణి కోట, రెండోది నాదెండ్ల మనోహర్. సో ఈ రుక్మిణి కోట అనే తెరపైకి తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇటీవల ఒక వ్యక్తికి సంబంధించి, ఒక వ్యక్తి కుటుంబానికి సంబంధించి రకరకాల వార్తలు అయితే చిలవల పలవలు వచ్చినాయి. సో అనవసర రిలేషన్స్ని అంతగట్టే ప్రయత్నం అయితే చేశారు సదరు వ్యక్తికి. సో దాంతో పవన్ కళ్యాణ్ గారికి కూడా సదరు మహిళలతో రిలేషన్స్ అంతగట్టే ప్రయత్నం అనమాట. సో రీసెంట్గా మనం చూసాం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి బయటకు వచ్చి పూనం గౌరీకి అంతగట్టే ప్రయత్నం చేశారు, అది కూడా వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు రుక్మిణి కోట అనే ఆమె జనసేన పార్టీ ఆఫీస్లో ఉంటుందట, అన్ని ఆమె జరిగిద్దట, కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆమెకి ఇంకా రకరకాల బంధాలు సంబంధాలు అంతగట్టే ప్రయత్నాలు అయితే స్పష్టంగా జరుగుతున్నాయి. సో జనసేన పార్టీ దీన్ని ఖండించడం అయితే జరిగింది. ఇప్పుడు ఇంతకుముందే చెప్పా, రిసెప్షన్లో కూర్చోబెట్టినంత మాత్రం వాళ్ళు ఓనర్లు కాదు, వాళ్ళ మీదే కంప్లీట్గా నడవద్దు. పార్టీలో వివిధ భాగాల్లో వివిధ విభాగాల్లో వివిధ వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్గా జనసేన పార్టీ వీర మహిళల విభాగం ఉంది, వాళ్ళంతా కూడా డైరెక్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడలేరు కదా, ఆ మధ్యలో ఒక పర్సన్ ఉంటాడు. సో ఆ పర్సన్ వచ్చేసి మీతో వీర మహిళలు దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు, దానికి సంబంధించి ఏం చెప్తారని చెప్పేసి ఆయన దాఖలు చెప్తారు కదా. సో ఆయన పిఎల్ ఎవరో ఉంటారు కదా. అంటే ఇలా మహిళల్ని జనసేన పార్టీలో తీసుకోవడంలో కూడా అక్రమ సంబంధాలు, అసత్య సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు చేసి స్పష్టంగా జరుగుతున్నాయి జనసేన పార్టీ విషయంలో.